నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీకి అమరావతికి గులాంగిరి చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెన్షన్లను పెంచుతామని, ఎంత పెంచుతామో త్వరలోనే చెబుతామని అన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు. చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పొత్తులపై నిప్పులు చెరిగారు. అలాగే బీజేపీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. నల్లధనమంతా తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పారని, ఆ లక్షలేవో ఇస్తే మేమే ఇంటి కిరాయిలు కట్టుకుంటామని అన్నారు కేసీఆర్. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తనపై చేసిన బట్టేబాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఓ సీఎంను అలా అనొచ్చా, అసలు బట్టేబాజ్ ఎవరో ప్రజలే ఓటు ద్వారా చెప్పాలని అన్నారు. నేను కూడా తిట్టగలుగుతానని, కానీ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోపం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నానని అన్నారు. ఇంత ధైర్యం, ఈ విధంగా మన అందరినీ అవమానపరిచే విధంగా పరిపాలిస్తుండడం, ఇది మన జీవితాలకి అవమానం చెప్పిన మన వేస్తున్నా. ఏ ధైర్యంతో ఈరోజు తెలంగాణలో ఒక్కసారి ఎన్నికలు గెలిచి ఏ విధంగా ఈ కుటుంబం ఈ విధంగా మనతో మాట్లాడుతుందో ఆలోచన చేయాలని చెప్తే మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి బట్టేబాజ్ గారు అన్నాడు, అనొచ్చునా అనొచ్చునా, మీరు సభలో చెప్పాలి. ముఖ్యమంత్రిని బట్టేబాజ్ అనొచ్చా? ఎవడు బట్టేబాజ్ మరి? ఆ జవాబు మీరు చెప్పాలి. దయచేసి మీ యొక్క ఓటు ద్వారా చెప్పాలి. ఇవాళ ప్రవర్తన ఏందో మీ కళ్ళ ముందు ఉన్నది, ఆగం కావద్దు. నేను కూడా తిట్టగలుగుతా, నా నోరు కూడా చాలా చెడ్డనోరే, తెలిసిన అనుకో తెల్లారిదాకా తిడతా. కానీ నేను ముఖ్యమంత్రి ఉన్నా కదా, నేను గౌరవప్రదమైన హోదాలో ఉన్నా కదా. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కాదా అంటూ ప్రశ్నించారు కేసీఆర్. తెలంగాణను అస్థిరపరచడమే ఆయన లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో ఆయన బలం లేకపోయినా ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలి, పొలిటికల్ ఇన్స్టాబిలిటీ దేవాలని ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ నిలువున దొరికిన దొంగ కాదా, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాసి దాసి దయాలకు అప్పగించినట్టు ఇలా చంద్రబాబు నాయుడికి అప్పగిద్దామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా అయితే అమరావతి గులాములు, లేకపోతే ఢిల్లీ గులాములు కావాలన్నా, లేకపోతే తెలంగాణలో మన నిర్ణయాలు మనమే తీసుకొని మన బతుకులు మనమే బాగు చేసుకుందామా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్రే లేదన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు కేసీఆర్. టీఆర్ఎస్ పాత్ర లేకపోతే ఈ అయ్య పాత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. ఎంత ఘోరంగా మాట్లాడతారండి, ఇందులో కూడా రెండు కేటగిరీల గులాములు ఉంటారు, ఒకటి ఇక్కడ గులాములు, ఇంకొకటి ఢిల్లీ గులాములు. అటువంటి గులామే ఒకడు గులాం నబీ ఆజాద్ మన తెలంగాణకు వచ్చిండు. ఆయన చెప్తే నేను ఒక రౌత్ తీసి నెత్తిపాలు కొట్టుకొని నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఏర్పాటుట్లా టీఆర్ఎస్ పాత్రనే లేదట, మరి ఎవడు ఈయన అయ్య పాత్ర ఉన్నది? ఎవరి పాత్ర ఉన్నది? సిగ్గు కూడా ఉండదు. జైపాల్ రెడ్డి అని ఒక నాయకుడు ఉన్నాడు, ఎన్నడు కొట్లాడలే, ఎన్నడు పద విడిచిపెట్టలే, ఎన్నడు పౌరుషం చూపెట్టలే. వరంగల్లో బై ఎలక్షన్ వస్తే అక్కడ వచ్చి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు యాడున్నావు అన్నాడు. నేను వరంగల్ ప్రజలకు చెప్పిన, ఆయన చెప్పింది మీరు ఇన్నారు, ఆయన తప్పైతే ఆయన, మా తప్పైతే మాకు, కర్రు కాల్చి వాత పెట్టుండి బుద్ధి చెప్పుండ్రు అని చెప్పిన. వరంగల్లో మేము పెట్టిన ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ గారు సర్పంచ్ కూడా కాదు జీవితంలో. వరంగల్ ప్రజలు గుద్దుడు గుద్దితే 460,000 మేడ్తులు గెలిపించినారు. ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడని జైపాల్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. జైపాల్ రెడ్డిని ఒక నాయకుడు ఉన్నాడు, ఎన్నడు కొట్లాడలే, ఎన్నడు పద విడిచిపెట్టలే, ఎన్నడు పౌరుషం చూపెట్టలే. వరంగల్లో బై ఎలక్షన్ వస్తే అక్కడ వచ్చి అన్నాడు కేసీఆర్
తెలంగాణ ఉద్యమప్పుడు నువ్వు యాడున హోనడు. నేను వరంగల్ ప్రజలకు చెప్పిన, ఆయన ఇన్నది, ఆయన చెప్పింది మీరు ఇన్నారు. ఆయన తప్పైతే ఆయన, మా తప్పైతే మాకు, కర్రు కాల్చి వాత పెట్టుకుని బుద్ధి చెప్పుడు అని చెప్పిన. వరంగల్లో మేము పెట్టిన ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ గారు సర్పంచ్ కూడా కాదు జీవితంలో. వరంగల్ ప్రజలు గుద్దుడు గుద్దితే 460,000 గెలిపించినారు. ఎన్నికలకు వెళ్లి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని సవాల్ విసిరిన వాళ్లు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కిందా మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నారని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. పేద లొల్లి సొల్లు పురాణం రోజు పొద్దున్న లేతే ఇవన్నీ పనులు కావట. హైదరాబాద్ లో కూర్చుని పంచకతింటేనే పనేట. ఇవన్నీ పనులు కావు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన, ఏమరా ఏం వరుడు పొద్దాక చప్పటిగా ప్రజల దగ్గరకు పోదామా ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇవాళ పొద్దుగిరా, ఇవాళ అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకుని రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాళ్ళు గిలగిలగిలగిల కొట్టుకుంటాను, ఇప్పుడు గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టారు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అయితే అధికారంలోకి వస్తే ప్రజల ఇంటి అద్దె కడతామన్న బీజేపీ నేతల ప్రకటనపై పిట్టకథ చెప్పారు కేసీఆర్. 10 పైసల సూది కథ చెప్పారు. ఇలా మాటలు వింటా ఉంటే, ఇలా పద్ధతి చూస్తూ ఉంటే, గాడిది సంగీతం పాడితే ఒంటె బాగా మెచ్చుకున్నదట. ఒంటె అందం చూసి గాడిద మూర్చబోయిందట. ఈ పద్ధతుల్లో గాడిదలో ఒంటెలో మీకు తెలుసు, నేను చెప్పే అక్కడ లేదు. ఎలక్షన్ల ముందు వచ్చి అవాకులు చెవాకులు చెప్తారు. ఈరోజు ఒక కథ చెప్పిన నాకు పొద్దుగాల మా దేశపతి శ్రీనివాస్. ఒక మేర ఆయన, ఒక దర్జా ఆయన బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితే పాప ఆయన సూది కింద పడిపోయింది. సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు, దొరకలేదు. దొరకకపోతే ఏం చేసిండు? దేవుని దండం పెట్టిండు. కంఠేశ్వర స్వామి, నా సూది నాకు దొరకని, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతాను. ఇంతకెళ్ళి భార్య వచ్చింది, ఇక బాగానే ఉందా సంసారము, 10 పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంటే ఆ మేర ఆయన చెప్పిండట. ఎడ్డిదాన నీకే మెరకనే, సూదయ్య దొరకని చక్కెర ఎగబెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకడు కిరాయ కడతా అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు. చెప్పేటోడు చెవటోడు అయినా కానీ ఇంటికి ఇచ్చే బీజేపీ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ గందరగోళానికి దారితీసింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ అభిప్రాయ సేకరణ నిర్వహించింది. కొన్ని ప్లేసుల్లో ఏకాభిప్రాయం రాగా మరికొన్ని ప్రాంతాలపై భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తమ పేరు చెబుతామని మరొకరి పేరెందుకు చెప్పారంటూ నేతలు నిరసనకు దిగారు. పోటాపోటీ నినాదాలతో బీజేపీ కార్యాలయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, బీజేపీ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి అభిప్రాయ సేకరణలో గందరగోళం చెలరేగినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? భోగి, చాలా రోజుల తర్వాత బీజేపీ కార్యాలయంలో ఎన్నికల వాతావరణం సందడి నెలకొందని చెప్పు. తర్వాత బీజేపీ కార్యాలయంలో ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒక రకమైనటువంటి సందడి నెలకొంది. అంతేకాకుండా సీట్లకు సంబంధించినటువంటి గొడవలు, ఒక పార్టీ కార్యాలయంలో ఎలాంటి వాతావరణం జరుగు ఉంటుందో అటువంటి వాతావరణం ఈ రోజు బీజేపీ కార్యాలయంలో కనిపించింది. బీజేపీ సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తుని ప్రారంభించింది. వివిధ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల యొక్క అభిప్రాయ సేకరణను ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు బీజేపీ కోర్ కమిటీ తీసుకున్నది. ఈ రోజు పూర్వ నల్గొండ, వరంగల్, అదేవిధంగా పూర్వ ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నేతలతో
కోర్ కమిటీ భేటీ అయింది. అయితే ఈ భేటీకి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యారు. అయితే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంది. గందరగోళమైనటువంటి వాతావరణము, కొంతమంది నేతలు వాగ్వాదానికి దిగి బహాబాయికి దిగేంత పని కూడా చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ ఆలేరు, భువనగిరి, జనగాం, వరంగల్లో ఉన్నటువంటి వరంగల్ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో గందరగోళం నెలకొంది. ఆయా అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్నారో, ఆశావాదులు ఉన్నారో, వాళ్ళు ముందే ఎవరైతే ఈ అభిప్రాయ సేకరణ పాల్గొనబోతున్నారో వాళ్ళని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తమ సొంత వాహనాల్లో సొంత ఖర్చులతో వాళ్ళని బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చుకున్నారు. అయితే ఈ అభిప్రాయ సేకరణ కొద్దిమంది ఎవరైతే తమకు వ్యతిరేకంగా పేరు చెప్తారని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లని ఈ రోజు ఎవరైతే ఈ అభిప్రాయ సేకరణ పాల్గొనాల్సినటువంటి ఆ లిస్ట్ లో ఉండకుండా చేశారు. ఇదంతా కూడా బీజేపీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయా నేతలు తమ లిస్ట్ పేరు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళతో వాగ్విధానానికి దిగారు. ఒకనొక టైంలో కుర్చీలను కూడా లేపుకున్నటువంటి పరిస్థితి. అదే అంతేకాకుండా ఆ తర్వాత వాళ్ళని సంధించి ఈ యొక్క మీటింగ్ లకి హాజరయ్యే విధంగా స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ ముఖ్యమంత్రి నేతలు వాళ్ళని మీటింగ్ లో హాజరయ్యే విధంగా కూడా చేశారు. అయితే మీటింగ్ లో హాజరైన తర్వాత అభిప్రాయాల సేకరణ విషయంలో ఆ కోర్ కమిటీ నేతలను పిలిచి లేపి వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే కొందరు నేతలు నిన్న ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పి నిన్న రాత్రి ఏదైతే ఈ ముఖ్యమైనటువంటి నేతలు తమకు అనుకూలంగా చెప్పాలని చెప్పేసి అడిగినప్పుడు తమకు అనుకూలంగా చెప్తారని చెప్పేసి తీరా మీటింగ్ సమయానికి వచ్చిన తర్వాత మీటింగ్ లో మరొకరి పేరు చెప్పడంతో ఆశావాహులు కంగుతిన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి, మహాబాయికి దిగేటువంటి పరిస్థితి, వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఈ రోజు బీజేపీ కార్యాలయంలో కనిపించింది. భోగి, థ్యాంక్ యూ మహేష్. సంక్షేమ పథకాలు ప్రజలకు అందటం లేదని అన్నారు జగన్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సభలో ప్రసంగించిన ఆయన చంద్రబాబు సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. జూట్ మిల్లులు మూతపడ్డాయని, కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి వర్గాన్ని ఆదుకునేలా పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పారు. చివరకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ 87,612 కోట్ల రూపాయలు కదా దేవుడెరుగు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం రైతులకు కనీసం వడ్డీల్లో 4వ వంతు కూడా మాఫీ కాని న్యాయమైన పరిస్థితిలో ఇవాళ రుణమాఫీ అన్న పథకం నడుస్తా ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు మీకే అక్కడే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటరీని తీసుకొచ్చి 10 మందికి మీ గ్రామానికి సంబంధించిన పిల్లలను అక్కడే గ్రామ సెక్రటరీలోనే ఉద్యోగాలు ఇచ్చి ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, ఎవరికైనా రేషన్ కార్డు కావాలన్నా, ఎవరికైనా ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వెళ్ళి అప్లికేషన్ పెడితే 72 గంటల్లోనే సాక్షి అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా